అటువంటి స్టార్ పృథ్వీ స్టార్ అని చెప్పాలి, ఎందుకంటే అంత పవర్ఫుల్ యాక్టింగ్. మనం ఏ పెళ్ళి వేడుకలకు వెళ్ళినా కూడా శ్రీరస్సు శుభమస్సు అంటూ మన సోదరి దివ్యవాణి గారి చిత్రం కూర్చుండి. దివ్యవాణి ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం ఒక వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ పరిస్థితికి వచ్చారు. అటువంటి దివ్యవాణి గారిని ఈరోజు మన ఓంకార రాజు గారు అద్భుతంగా సెలెక్ట్ చేశారు ఈ సన్మాన కార్యక్రమానికి. వారికి కూడా కరతాళ ధ్వనులతోటి వారికి కూడా మన వేదిక మీద ఉన్న పెద్దలకి, అధికారులకి, నా తోటి కళాకారులైన పృథ్వీ గారికి, మరి మా ప్రొడ్యూసర్ గారికి, అలానే ఇంతవరకు నిజంగా చక్కని టాలెంట్తో మనల్ని రంజింప చేసినటువంటి నా తోటి కళాకారులకి, అలానే దీనికి అంతటికీ మూల కారణమైనటువంటి ఓంకార రాజు గారికి, మా ప్రేక్షక దేవుళ్ళకి, మా మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నిజంగా నాకు ఎందుకంటే నేను డివోషనల్గా నేను వెళ్ళిపోయినాక నాకు నిజంగా లోకంతో నాకు చాలా టచ్ తగ్గిపోయింది. ఓంకార రాజు గారు కాల్ చేసి ఇలా మీకు సన్మానం అనుకుంటున్నాం అంటే నాకెందుకండి, నాకు అంత అర్హత లేదు అని అన్నప్పుడు, లేదమ్మా మీరు రావాలి అని చెప్పినప్పుడు, ఈరోజు నేను వచ్చి ఉండకపోతే ఎంత ఒక ఉత్సాహమైనటువంటి కార్యక్రమం. నిజంగా ఇందాక భాస్కర్ గారు, ఎన్టీఆర్ గారు గారు చేస్తున్నప్పుడు ఎంత సంతోషపడ్డానో ఎందుకో నా అంతరంగంలో కొంచెం ఒక కన్నీటి చెమ్మ అనేది కదిలిందండి. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు శారద అంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు, అనేక మంది శారదాలు అవ్వాలని వస్తారు, ఒక్క శారదనే మిగులుతుంది, అనేక మంది ఎన్టీఆర్లు అవ్వాలని వస్తారు, ఒకే ఎన్టీఆరే మిగులుతాడు అని చెప్పని. నిజంగా వాళ్ళ వాళ్ళ బాడీ నైజంలో ఉన్నది నటించడం వేరు, ఒక వ్యక్తిని తను అనయించుకొని చూడటం, మళ్ళా ఎన్టీఆర్ గారు మన మధ్యకు తిరిగి వచ్చారా అనిపించే విధంగా ఎంత సంతోషపడ్డానో, రియల్లీ మా సహోదరులు ఓంకార రాజు గారికి నా హృదయపూర్వకటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంకా ఇటువంటి నాటకాలని మనము అభివృద్ధి పరచాలి, కనీసం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇయర్లీ ఒక రెండైనా కూడా పెద్దలు, మరి దాతలు, దానికి స్పాన్సర్స్ అందరూ ముందుకు వచ్చి ఇది ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్ళినప్పుడు మరి వెళ్ళిపడిపోయినటువంటి వెనుకబడిన కళాకారులందరికీ కూడా ఉత్తేజం. నిజంగా నేనైతే ఒక 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయానండి. ఇప్పుడు చేసిన ఈ సన్మానానికి కూడా వాళ్ళందరి ముందు కూడా నాకు ఎటువంటి అర్హత లేదు, అయినా నన్ను గుర్తించి ఇంతటి చక్కటి ఒక అర్హత లేని నాకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి మా సహోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ, నమస్తే. ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రులు ఓంకార రాజు గారు, పృథ్వీరాజు గారు, మరి ఇక్కడ ప్రొడ్యూసర్ గారు, సత్యవాణి గారు, దివ్యవాణి గారు, కరకల కృష్ణారెడ్డి గారు, పెంటయ్య గారు, విక్కీ మాస్టర్ గారు, మరి వేదిక మీద ఉన్నందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎన్టీ రామారావు మళ్ళీ వచ్చాడు. ఎప్పుడో చిన్నతనంలో చూసేవాడిని నేను,
వీర్రాజ్ అనేటటువంటి ఒక నటుడు ఉండేవాడు, నాగేశ్వరరావు వేషం వేసేవాడు, నిట్టో నాగేశ్వరరావు. ఇది చాలామంది నాకు తెలిసినటువంటి సీనియర్ ఆర్టిస్టులు ఎవరు సీనియర్ మనుషులు చూసిండవచ్చు. వీర్రాజ్ గారిని బ్రహ్మాండంగా అక్కినే నాగేశ్వరరావులా నటించేవాడు. అదేవిధంగా ఈరోజు భాస్కర్ రావు గారు బ్రహ్మాండంగా నటించినారు. రామారావు జ్ఞాపకం వచ్చినాడు. హావభావాలు కానీ, నటన కానీ, నడిచే విధానం కానీ, చూచే చూపులు కానీ అన్నీ రామారావు గారివే. ఎక్కడ కూడా రామారావు కనిపించని నటన లేదు ఆయనలో. మరి ఓంకారరాజు గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఎప్పుడు వచ్చినా నేను ఓంకారరాజు గారు పిలిచినప్పుడు వచ్చినప్పుడల్లా హాల్ నిండుగా ఉంటుంది. ఏమి చేస్తాడో జిమ్మికి మాకు అర్థం కాదు. ఒక కమిట్మెంట్ ఉంది ఆయన లోపల, ఒక తపన ఉన్నది. తపన ఉన్నవాడు ఎప్పుడు కూడా తపనతో పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. రామారావు గారు అన్నది కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు అన్నట్టుగా, ఇక్కడ నేను జనాలు తీసుకురావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఓంకారరాజు గారు పనిచేస్తున్నారు కనుకనే ఇక్కడికి జనం వస్తున్నారు. ఏదో కార్యక్రమం చేస్తున్నాం, బ్యానర్ కట్టాం, నాలుగు పోస్టర్లు వేసాం, వాళ్ళు పిలిచాం, వీళ్ళని పిలిచాం అనేటటువంటి ఆలోచన ఓంకారరాజుకు ఉండదు. మంచి ప్రోగ్రాం చేయాలి, బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయాలని వారి యొక్క ఆలోచన. మరి పాటలు కూడా ఎంత బ్రహ్మాండంగా పాడారండి. చంద్రతేజ గారు, వారు కూడా పర్సనాలిటీ కూడా నాకు తెలిసి ఎన్టీ రామారావు వేషం వేయిస్తే ఆయన కూడా వీరితో పోటీగా నటిస్తాడని పూర్తి నాకు విశ్వాసం ఉన్నది. సేమ్ పర్సనాలిటీ నేను అనుకుంటా వేసిండవచ్చు కూడా. వేశారా చంద్రతేజ గారు? రామారావు మాదిరిగా కృష్ణునిలాగా వేశారు. రామారావు కృష్ణుని వేషం వేస్తే వేసుకున్నట్టుగా మీ కంఠం కానీ మీ పర్సనాలిటీ కానీ ఎన్టీ రామారావు గారుతో మాదిరిగా చేయగలిగినటువంటి విశ్వాసం నాకున్నది. మరి గొప్ప గొప్ప కళాకారులు వచ్చినారు, పృథ్వీరాజ్ గారు వచ్చినారు, వారు కొత్త ఛానల్ స్టార్ట్ చేసినారు సార్. మీరు రీసెంట్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ ఛానల్ ఎస్సీబీసీ ఛానల్ శ్రీ వెంకటేశ్వర. చాలా రోజుల నుంచి కూడా చాలా పాత ఛానల్ చూశాను. మంచి భక్తరసమైనటువంటి కార్యక్రమాలు అందులో ప్రసారం అవుతున్నాయి. ఏదేమైనా మన కళలను మనమే బ్రతికించుకోవాలి. మన సంస్కృతి, తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు పద్యాలు పరిరక్షించుకునే బాధ్యత ఎవరో వచ్చి ఏమో చేస్తారని కాదు, మన దాన్ని మనం రక్షించుకోవాలి. మన పిల్లలకు మన సంస్కృతిని, మన యొక్క చరిత్రను చెప్పాలి. పిల్లలకు మన సుమతి శతకము, వేమన శతకం లాంటి పద్యాలను కూడా ఖచ్చితంగా మన మన్మండలకు, మన్మరాలకు, చిన్నగుంటే కొడుకులకు నేర్పాలి. అదేదో పోయి రేన్ రేన్ గోవేన్ నేర్పుతున్నాం తప్ప మంచి మంచి పద్యాలు మన పిల్లలకు వస్తాయి. ఒకసారి ఆలోచించేయండి. మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన తండ్రి సంపాదించిన ఆస్తిని మనం భద్రం చేసుకుంటాం. మన తాతగారు సంపాదించినటువంటి పొలాలను మనం ఎక్కడ భద్రంగా చూసుకుంటాం? ఎవడు కూడా ఒక ఫీట్ లోపలికి వస్తే కొట్లాడతాం. ఒక ఇల్లు కట్టుకుంటాం, తండ్రి కట్టినటువంటి ఇల్లును భద్రం చేసుకుంటాం. కానీ మన తాతలు, ముత్తాతలు వందల సంవత్సరాల నుంచి గడిచి పెట్టినటువంటి, ఎంతో శ్రమపడి మన కొరకు ఇచ్చినటువంటి మన సంస్కృతిని కూడా కాపాడుకునేటటువంటి బాధ్యత పరిపూర్ణంగా మన మీద ఉందని చెబుతూ మరి ఓంకారరాజు గారికి హృదయపూర్వకంగా ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి మా సంగీత నాటక అకాడమీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు లేనటువంటి, ఇంత గతంలో ఎప్పుడో ఉన్నటువంటి సంగీత నాటకాన్ని, తొలి సంగీత నాటకాన్ని రివోక్ చేసి నన్ను చైర్మన్గా వేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇది ఎందుకు వేయడం జరిగిందంటే తెలంగాణలో ఉన్నటువంటి కళలు ఏమి తక్కువ కావు. భారతదేశంలోని ఏ రాష్ట్రంతోనైనా మా తెలంగాణ జానపదాలు కానీ, మా పద్యాలు కానీ, మా పాటలు కానీ, మా సంస్కృతి కానీ నంబర్1గా నిలవాలన్నటువంటి ఉద్దేశంతో సంగీత నాటక అకాడమీని, మరి అలాగే సాహిత్యాన్ని కూడా సాహిత్య అకాడమీని నందిని సిద్ధారెడ్డి గారిని చైర్మన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆలోచించండి. ఒక గొప్ప ముఖ్యమంత్రి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లక్షలాది ఎకరాలకు పంటలు ఇవ్వాలని, పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి,
ఏ ఊళ్ళో వెళ్ళినా ఏ పేద మనిషి దగ్గరికి వెళ్ళి అవ్వా నువ్వు ఎలాగున్నావంటే ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ 2000తో నేను హాయిగా ఉన్నాను నాయన, నా కొడుకు లాంటి వాడు అనేటటువంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న మనం అందరి అదృష్టంగా నేను భావిస్తూ రైతులకు కూడా 5000 రూపాయలు ఎకరానికి ఇవ్వడం, మరి పెన్షన్లు ఇవ్వడం ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ యొక్క శాఖకు మంత్రిగా గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు సాంస్కృతిక శాఖకు మంత్రిగా ఉన్నారు, వారు కూడా ఒక మంచి నాయకుడు. అలాంటి నాయకత్వంలో మన యొక్క సంస్కృతిని, మన ఆట పాట నాటకాలు సంగీతాన్ని నృత్యాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకుపోవడానికి వారి సహకారం కూడా మనకు ఉంటుందని తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.